యా హాయ్, వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్. ఈరోజు మనతో పాటు వరుణ్ ఉన్నారు. లవర్ బాయ్ అంటే మనకి అందరికీ తెలుసు. సో కొత్త జోనర్తో విరాజి మూవీతో మన ముందుకు వస్తున్నారు. సో ఆ సినిమా కంటెంట్ ఏంటి, అసలు ఆ సినిమాలో మనం ఎంత ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనేది వరుణ్ మాటలో తెలుసుకున్నాం. హాయ్ వరుణ్. హలో అండి, హౌ ఆర్ యూ? గ్రేట్ గ్రేట్, ఐ యామ్ డూయింగ్ గ్రేట్. లవర్ బాయ్ నుంచి మెస్సీ లుక్తో వచ్చేస్తున్నారు. సో డిఫరెంట్గా ఉంది కంటెంట్. ఎలా ఉంటుంది కంటెంట్? కూడా డిఫరెంట్గానే ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. అండ్ మీరు తీసుకునే కంటెంట్లో ప్రతి ఏదో ఒక యునైక్ పాయింట్ ఉంటుంది. సో ఈ సినిమాలో ఆ పాయింట్, అలాంటి పాయింట్ ఏమో? ఈ సినిమాలో అలాంటి పాయింట్ అంటే యాండీ క్యారెక్టర్, నా క్యారెక్టర్, నేను చేసేటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా గ్యాప్ వచ్చింది సినిమాకి సినిమాకి. సో అంటే అంత గ్యాప్ తీసుకోవాల్సిన అంటే అవసరం ఏమొచ్చింది అంటే ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, బట్ అదే అంటున్నా కదా, గ్యాప్ వచ్చింది అంటే అప్పుడప్పుడు అలా రావడం మంచిది అనిపిస్తుంది నాకు కూడా. సో అదే, రేపు విరాజీ రిలీజ్ అవుతుంది అండ్ ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్, ఐమ్ వెయిటింగ్ ఫర్ దాట్. విరాజీ ట్రైలర్ చూస్తే థ్రిల్లర్, సస్పెన్స్, హర్రర్ అన్నీ ఆల్ మిక్స్గా ఉంది. సో ఏ జోనర్లో ఉండబోతుంది? ఇది సస్పెన్స్ థ్రిల్లర్. అదే రేపు రిలీజ్ అవుతుంది, ఐ హోప్ అందరూ వచ్చి థియేటర్స్కి చూసి అందరు బ్లెస్సింగ్స్, అందరు సపోర్ట్ నాకు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. యా వరుణ్, విరాజ్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. సో ఆ సినిమా ప్రొడ్యూసర్ మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడుకుని అసలు ఈ సినిమా కంటెంట్ ఏంటి, అసలు ఆడియన్స్ని ఎలా అలరిస్తారు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ వరుణ్, ఇప్పుడు విరాజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. సో ఈ సినిమా మెయిన్ కంటెంట్ ఏంటి? ఈ విరాజీ మూవీలో వరుణ్ సందేశ్ గారు హీరోగా యాక్ట్ చేశారు. ఇది ఆగస్ట్ 2 అంటే రేపు రిలీజ్ అవుతుంది. దీంట్లో మెయిన్ కంటెంట్ కాంటెంపరీ ఒక ఇష్యూని బేస్ చేసుకొని, దాన్ని అండర్ కరెంట్గా తీసుకొని మేము థ్రిల్లర్ జోనర్లో చేసిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సో కంటెంట్ వైజ్ వచ్చేసరికి నేను చెప్పినట్టు కాంటెంపరీ ఇష్యూని అండర్ కరెంట్గా తీసుకొని థ్రిల్లర్ని జోడించి తీయటం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఎన్ని థియేటర్స్కి ఇచ్చారు? ఇప్పుడు ఇది మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు చేస్తున్నారండి డిస్ట్రిబ్యూషన్ ఇది. సో వాళ్ళు అంటే యాక్చువల్గా మేము 1 జూలై 2 సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు, అంటే అనౌన్స్ చేసిన రోజున ఆగస్ట్ 2 అన్న 1 మంత్ బిఫోర్ అనౌన్స్ చేసాము. ఆ రోజున మేము చెప్పిన దాని ప్రకారము మేము అంటే ఆ రోజు ఐ థింక్ వీఆర్ ద 1 అనమాట డేట్ అనౌన్స్ చేసింది. తర్వాత అనుకోకుండా చాలా సినిమాలు వచ్చినాయి, 10 సినిమాలు వచ్చినాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇన్ని సినిమాలు ఉన్నప్పుడు అందరికీ కావాలి థియేటర్స్, మనకు ఒక్కలే థియేటర్లు కావాలని అనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. సో ఐ నాట్ నేను మరీ అంత గ్రీడీ కాదు. సో అన్ని సినిమాలు రావాలి, అన్నీ ఆడాలి, అందరికీ డబ్బులు రావాలి, అందరూ బాగుండాలి. సో మాకు లిమిటెడ్గా థియేటర్స్ వస్తాయి అని అనుకుంటున్నాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 100 థియేటర్స్ అయితే మినిమం ఉంటాయి, అంతకు పైన ఎంత అనేది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్న అవైలబిలిటీని బట్టి ఫిక్స్ చేస్తారు. అండ్ మిగతా సినిమాలతో పోల్చుకుంటే కంటెంట్ అనేది ఈ సినిమాకి ఎలా ఉండిపోతుంది అంటారు? ఇప్పుడు వాళ్ళ కంటెంట్ అనేది నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేను. మాదైతే మాత్రం డెఫినెట్గా ఇది వచ్చే థ్రిల్లర్ జోనర్, రెగ్యులర్గా వచ్చే థ్రిల్లర్ జోనర్ కాకుండా థ్రిల్లింగ్ ఫ్యాక్టర్లో ఒక సోషల్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని అండర్ కరెంట్గా రన్ చేసిన సినిమా కాబట్టి మేము డిఫరెంట్ సినిమా అనేది మేము ఫీల్ అవుతాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.